వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ఫలితాల అనంతరం వరుసగా నేతలు వీడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలు దాదాపుగా పార్టీని వీడుతున్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. నిన్న ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. ఇక మరొక పక్క జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీ వీడారు. ఆయన కూడా జనసేనలో చేరుతారనేటువంటి వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అలాగే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కూడా ఈ నెల 22వ తేదీన జనసేనలో చేరబోతున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని వారు జనసేనలో చేరతారని, పవన్ కళ్యాణ్ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. రేపు ఉదయభాను తన కార్యకర్తలతో సమావేశం అవ్వబోతున్నారనేది సమాచారం. అనంతరం ఆయన మీడియాకి తన నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన అనుచరులతో సమావేశం కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి.